కృష్ణా జిల్లా వైసీపీ నేతను వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. నిన్నటిదాకా ఇక్కడే తనకు టికెట్ ఖాయమని ఒక నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వెళ్లారు, కానీ చివరిలో నీకు ఇక్కడ కాదు అక్కడ టికెట్ ఇస్తానని అధినేత చెప్పడంతో షాక్ అయ్యారు. సర్లేపోని నియోజకవర్గం మారితే మారింది, కానీ టికెట్ చేజారిపోలేదు కదా అని రిలాక్స్ అయ్యే లోపు కొత్త నియోజకవర్గంలో కొత్త కష్టం మొదలైందట. ఆ నేత ఎవరు, ఆయనకు సవాల్ చేస్తున్న సమస్యలేంటి? కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ ను వరుస సమస్యలు వెంటాడుతున్నాయి. 2014లో మైలవరం నుంచి పోటీ చేసిన జోగి రమేష్ దేవినేని ఉమాచేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2019 లక్ష్యంగా మైలవరంలోనూ పనిచేసుకుంటూ వచ్చారు. ఈసారి ఎలాగైనా దేవినేని ఉమను ఓడించాలంటూ వ్యూహరచనలకు పదును పెడుతున్న వేళ జగన్ ఊహించని షాక్ ఇచ్చారు. ఆర్థిక బలంతో పాటు దేవినేని సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయితేనే మైలవరంలో విజయం సాధిస్తామంటూ సీన్లోకి వసంత కృష్ణప్రసాద్ ని తీసుకొచ్చారు. ఇక్కడి దాకా కథ అందరికీ తెలిసిందే. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా జోగి రమేష్ కు కొత్త కష్టాలు తెస్తూనే ఉన్నాయట. ఇంతకీ ఆ కష్టాలేంటి? మైలవరం టికెట్ వసంత కృష్ణప్రసాద్ కు ఖరారు చేసిన జగన్ జోగి రమేష్ కు హ్యాండ్ ఇవ్వకుండా పెడన అసెంబ్లీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారట. దాదాపుగా సీటు ఖరారైపోయినట్టే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మైలవరంలో హైకమాండ్ మొండిచేయి చూపించిందన్న బాధతో ఉన్న జోగి రమేష్ కు పెడన నుంచి ఛాన్స్ ఇస్తామన్న జగన్ హామీ ఊరటనిచ్చిందట. కానీ అంతలోనే అసలు కథ మొదలైందని అంటున్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. పెడనలో పనిచేసుకుపోవటానికి రెడీ అవుతున్న వేళ జోగి రమేష్ ను కలవర పెడుతున్న ఆ సమస్య ఏంటి? నిన్నటిదాకా మైలవరం టికెట్ ఖాయమని భావించి అక్కడ జోగి రమేష్ ఎలా పనిచేస్తూ వచ్చారో పెడనలో కూడా ఉప్పాల రాంప్రసాద్ వర్క్ చేస్తున్నారు. పెడన ఇన్ఛార్జిగా ఈసారి టికెట్ తనకు ఖాయమని ఉప్పాల రాంప్రసాద్ గట్టి నమ్మకంతో ఉన్నారట. కానీ హఠాత్తుగా జోగి రమేష్ తన దుకాణం మైలవరం నుంచి పెడనకు షిఫ్ట్ చేయటంతో ఉప్పాల వర్గం ఆగ్రహంతో ఊగిపోతోందట. మైలవరంలో ప్రత్యర్థి దేవినేని ఉమను ఎలా ఎదుర్కోవాలి అన్నదే జోగి రమేష్ సమస్య. కానీ ఇప్పుడిక్కడ పెడన్లో అటు టీడీపీని ఓడించడంతో పాటు ఇటు ఉప్పాల వర్గాన్ని ఎలా కూల్ చేయాలన్నది కూడా సమస్యగా మారిందట. 2014లో ఓటమి పాలైన జోగి 2019లో ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నారు. కానీ పెడనలో గెలుపు గుర్రం ఎక్కాలంటే ముందు ఉప్పాల వర్గం జోగి రమేష్ కు పూర్తిగా సహకరించాలి. తన గెలుపునకు సహకరించే విధంగా ఉప్పాల రాంప్రసాద్ ను ఆయన అనుచర వర్గాన్ని ఎలా ఒప్పించాలో అర్థం కాక జోగి రమేష్ ఆందోళన పడుతున్నారట. ఈ మొత్తం ఎపిసోడ్కు ముగింపు ఎలా ఉంటుందన్నది నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.